ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి ప్రతిపక్షాన్ని అధికార పార్టీ కేసులతో భయపెడుతుందా అంటనంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు అవునంటున్నారు. అదేవిధంగా నోటీసులు ఇవ్వవలసినటువంటి కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారనేటటువంటి గలం ఇంకో దిక్కు వినిపిస్తుంటే, నారా లోకేష్ మరియు అతని అనుచర గణులు ఎమ్మెల్సీ అశోక్ బాబు మరియు మాజీ మంత్రులు రాజా వాళ్ళందరిపైన కూడా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం అనేటటువంటిది సత్వరం విమర్శలకు గురి చేస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని అణచివేయాలంట చెప్పి అధికార పార్టీ కేవలం కేసులనే ఎందుకు ఎంచుకుంది? ఇలాంటి కేసులతో ప్రతిపక్షం భయపడుతుందా లేదా అనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. ఈరోజు మన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ మరియు బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాల సుబ్బారావు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఈ అంశంపై. సుబ్బారావు గారు, మొదట మీతో ప్రారంభిద్దాం. అసలుకు అంటే గత 4 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి రాజకీయ వేడి కొనసాగుతుంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య లీగల్ బ్యాటిల్స్ కానివ్వండి, వర్బలల్ బ్యాటిల్స్ కానివ్వండి, ప్రెస్ మీట్ల పోటాపోటీ ప్రెస్ కాన్ఫరెన్స్లు అనేది కొనసాగుతుంది. అసలు ఎలా చూడాలి మీరు, లీగల్ యాంగిల్లో ఎలా చూస్తారండి దీన్ని? ఒకటి శ్రీశైలం గారు, ఇక్కడ చాలా స్పష్టం, ప్రభుత్వం పోలీసు వారిని ఉపయోగించుకొని వాళ్ళని కీలుబొమ్మలాగా తన గుప్పు చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల మీద తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళని వేధింపులకు గురి చేస్తుందనే. ఆ నారా లోకేష్ గారి మీద కానివ్వండి, మిగిలిన ఇందాక మీరు చెప్పినట్లుగా మిగిలిన ఎమ్మెల్యేల మీద కానివ్వండి, లేకపోతే బ్రహ్మాన్ని అరెస్ట్ చేశారు ఆ సంఘటనలో కానివ్వండి, ఎందుకు అంత ఆతృతగా దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, అసలు అటెంప్ట్ మర్డర్ కేసు ఎందుకు పెట్టాలి, ఇంకా అనేకమైన సెక్షన్లు పెట్టేసి ఎందుకు వాళ్ళ ముద్దాయిలుగా చూపించాలి, ఎందుకు అంత ఆతృత? అసలు సిఐ పోలీస్ అధికారి నాయక్ అనే అతను ఒక ప్రైవేటు పార్టీ కార్యాలయంలోనికి ఎందుకు అక్రమంగా ప్రవేశించారు, ఆయన్ని ఎవరు పంపారు, అసలు ఆయన అక్రమంగా సివిల్ డ్రెస్ లో పార్టీ కార్యాలయాలకు ఎంటర్ అవ్వడమే చట్టవిరుద్ధమైన అంశం కాబట్టి దాన్ని ఆయన్ని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. కానీ ఈ యొక్క దాడి చేసిన సంఘటనలో పోలీసు వాళ్ళు కూడా పాల్గొన్నారు, వాళ్ళతో పాటు ఈయన లోపలికి వచ్చారనే విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాంటప్పుడు అక్రమంగా ప్రవేశించినంటే ఆ నాయకు మీద ఏ అధికారం లేకుండా, అతను ఏ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, ఏమీ కాకుండా పార్టీ ప్రైవేట్ కార్యాలయానికి వచ్చి ఆయన చేసినటువంటి ఫోటోలు తీయటాలు, వీడియోలు తీయటాలు, ఇవన్నీ ఎవరు అనుమతించారు, ఎందుకు ఎంటర్ అయ్యారు, అది నేరం కాదా? నాయకు మీద కేసు కట్టాల్సింది పోయి నాయకుని మీడియా ప్రకారం పోలీసు వారికి అప్పచెపితే ఆయన ద్వారా ఆయన కులాన్ని బేచ్ చేసుకొని ఆయన కులదోషం చేశారని చెప్పేసి అని, ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారని చెప్పేసి అని తప్పుడు కేసులు పెట్టేసి ఈ బ్రహ్మాన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. కానీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేస్తే అన్ని కూడా 70 మంది మీద బెయిల్బుల్ నేరాలు పెట్టారు, చిన్న చిన్న నేరాలు పెట్టారు. గుణపాలతో పార్టీ కార్యాలయం మీదకి వచ్చేసి సుబ్బారావు గారు, అంటే మీ అప్డేట్ గురించి ఇప్పుడు కేవలం 10 మంది మీదనే కేసులు అభియోగాలు మోపారు, మిగతా వాళ్ళు అప్స్టాండింగ్ లో ఉన్నారు అనేటటువంటిది ఒక అధికార ప్రకటన అనేది గుంటూరు అర్బన్ పోలీసులు విడుదల చేశారు. అవునండి, 10 మందిని అరెస్ట్ చేశారు. కానీ పార్టీ కార్యాలయానికి అంటే అరెస్ట్ కాదండి, వాళ్ళని బాండ్ ఓవర్ చేశారు, ఇట్స్ నాట్ అరెస్ట్. అదే అండి, వాళ్ళు అదుపులో తీసుకొని ఏమంటే పార్టీ వాళ్ళని నోటీస్ చేసి ఇంటికి వెళ్ళండి రా బాబు మీరని పంపించేస్తారు. కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అయితే పార్టీ వాళ్ళని నోటీస్ ఇచ్చి వదిలేయటం అనేసి పట్టాబు లాంటి వాళ్ళని అక్రమంగా చట్టానికి విరుద్ధంగా ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల విరుద్ధంగా ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తారు ఇంటి మీద దాడి చేసి. ఆయన మీద ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని ఇప్పటివరకు పట్టించుకోరు. కానీ ఇక్కడ చాలా స్పష్టం, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, జడ్జెస్ మీద చేస్తామన్నారు, ముఖ్యమంత్రి మీద చేస్తామన్నారు, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటే, ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఏమి రూల్ ఆఫ్ లా ఉండదు, అది పోలీసు వాళ్ళు గమనించాలి, చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి, అయినా కానీ 41A నోటీస్ ఒక పక్కన ఇస్తామని చెప్పేసి అని 41A నోటీస్ ఇచ్చేసి వివరణ ఇవ్వకుండా ఏ విధంగా ఆతృతతో వెంటనే మీరు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ ఇంటిమేషన్ ఇస్తారు కాబట్టి దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని క్షుణ్ణంగా దుఃఖరించారు వీళ్ళు పోలీసు వాళ్ళు.
ఆతృతో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడానికి బెయిల్ అరెస్ట్ చేయవలసిన అవసరం లేని వాటిలో కూడా ఆయన మీద 5 కేసులు ఉన్నాయని అభియోగం చెప్తా ఉన్నారు. 5 కేసులు ఏంటండి? ప్రభుత్వం ఆ పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను ఉల్లంఘించారని, లేకుంటే ప్రజలను రెచ్చగొట్టే ఆయన స్పోక్స్ పర్సన్, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు, అంత మాత్రం చేత ప్రజలను రెచ్చగొట్టినట్టు ఎందుకు అవుతుంది? కాబట్టి అలాంటి కేసులు 5 కేసులను చూపించేసి ఈయన పారిపోతాడని, ఈయన సాక్షుల్ని ప్రలోభ పెడతాడని చెప్పేసి అని వీడియోలో ప్రెస్ మీట్ వచ్చేసిన తర్వాత, వీడియోలో స్పష్టంగా వచ్చిన తర్వాత, ఆ యొక్క వీడియో క్లిప్పింగ్లు పోలీసు వాళ్ళు పెట్టిన తర్వాత, ఆ వీడియో క్లిప్పింగ్ ఏం మార్పింగ్ చేస్తారండి? ఎస్, కాబట్టి న్యాయస్థానం కూడా చాలా సీరియస్ అయింది. న్యాయమూర్తి గారు కూడా సిఐకి, మేషేడ్ కోర్టులో న్యాయమూర్తి గారు సిఐకి ఎక్స్ప్లెనేషన్ కాల్ పర్ చేశారు. 41A నోటీస్ ఇచ్చేసి దాంట్లో అధికారి పేరు రాయరు, ఏ రోజున హాజరయ్యాలో రాయరు, ఎన్ని గంటలకు హాజరవ్వాలో రాయరు, కోర్టులో పడేస్తారు. ఒక పక్కనేమో అరెస్ట్ చేసామని చెప్పేసి అరెస్ట్ ఇంటిమేషన్ ఇస్తారు, రెండో పక్కనేమో 41A నోటీస్ ఇచ్చామంటారు. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని అక్రమంగా ఎందుకు ఇంట్లోకి ప్రవేశించాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలని ఒక నియంతృత్వ పోకడలతో పోలీసుల యొక్క రాజ్యహింస ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ రోజున చిత్తూరులో కూడా ఏదో నినాదం చేశారని చెప్పేసి చిత్తూరులో కేసు పెట్టారు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇలాగా ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేస్తే, ఆందోళన అధికారుల యొక్క ఆదేశాలను ధిక్కరించారేనో, కోవిడ్ నిబంధనలు ధిక్కరించారేనో, వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని అరెస్టు చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. మరి అదే పని నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏదో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పిలిపించింది, నిరసన కార్యక్రమాలు చేస్తూ దిష్టి బొమ్మలు తగలబెడుతూ నిబంధనలకు విరుద్ధంగా, పోలీసు ఆదేశాలకు విరుద్ధంగా చేస్తా ఉంటే వాళ్ళ పట్ల పోలీసులు సానుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్సీపీ యొక్క క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తున్నారు కొందరు, దాంట్లో డీజీపీ పాత్ర కూడా ఉన్నదనేది ప్రజలు అనుమానపడతా ఉన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలనేది లేదు, చట్టం ముందు అందరూ సమానులు అనే విషయం పోలీసులు చూడటం లేదు. కృష్ణాంజనేయులు గారు, కృష్ణాంజనేయులు గారు అంటే, కృష్ణాంజనేయులు గారు, అధికార పార్టీ ప్రజల పక్షాన ఆలోచన కంటే ప్రతిపక్షం మీద ఎక్కువ ఆలోచన చేస్తున్నట్టు మనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక స్పష్టతను ఇస్తున్నాయి. ఒకవేళ అధికార పార్టీ ప్రతిపక్షం మీద కంటే ప్రజల స్వపాలన మీద పెడితే ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించే అవకాశం ఉంటుంది కదా. శ్రీశైలం గారు నమస్తే, ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అదేవిధంగా మహా టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఈ రోజున అధికార పార్టీ మొదటి రోజు నుంచి కూడా కక్ష సాధింపు రాజకీయాలకి, ప్రజావేదికల కూల్చివేతకి, గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి అమరావతి రాజధానిని ఎలాగా దాన్ని ముక్కలు చేసి 3 రాజధానులు అనాలి, ఇలాంటి అనేకమైనటువంటి అంశాల మీద వెళుతుంది. దీనివల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. మనము ఒక ఆటవికమైనటువంటి, లా అండ్ ఆర్డర్ లేనటువంటి రాష్ట్రం, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి రాష్ట్రం అనేటువంటి దాన్ని గతంలో మనం బీహార్ను చెప్పుకునేవాళ్ళం. ఈ రోజున బీహారు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్తుంది, అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు అన్ని కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. అదేవిధంగా కక్ష సాధింపు రాజకీయాలకి తమిళనాడు చెప్పుకునేవాళ్ళం. ఈ రోజున తమిళనాడులో కూడా కక్ష సాధింపు రాజకీయాలు లేవు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమ్మ క్యాంటీన్లు ఆమ్ బొమ్మతోనే రన్నింగ్ కంటిన్యూ చేస్తున్నారు, ఇలాగ అన్ని మనం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎందుకో ఈ కక్ష సాధింపు రాజకీయాలు, అదేవిధంగా దాడుల సంస్కృతిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ మీరు ఒక అంశాన్ని చెప్పారు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎందుకు ఈ విధమైనటువంటి కేసులు పెట్టి బెదిరించడం, దాడులు చేయటం ఎందుకు అవసరం ఏముంది? వాస్తవంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి, మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు, ఆ తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా మాకే మద్దతు ఇచ్చారు, ఇక్కడ ప్రతిపక్షం అనేటువంటిది ఇంక లేదు, ఎవరు లేరు, మేమే ఉన్నామని రాజకీయంగా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ విధమైనటువంటి కక్ష సాధింపులు ఎందుకు, ఈ విధమైనటువంటి అక్రమ కేసులు ఎందుకు, ఈ విధమైనటువంటి దాడుల సంస్కృతిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడులు జరిగినటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా? మన జోగి రమేష్ గారి నేతృత్వంలో జరిగింది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం మీద, మిగతా కార్యాలయాల మీద కూడా దాడులు ఏకకాలంలో దాడులు చేశారు కదా. మరి ఎక్కడైనా సరే పోలీసులు స్పందించినటువంటి పరిస్థితి ఉందా? మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారంగా
ఎవరు తప్పు చేసినా శిక్షార్హమైనటువంటి అంశం, శిక్షించాల్సిందే. కానీ ఏం తెలుగుదేశం వాళ్ళేమో వాళ్ళు బెయిలబుల్ కేసులు ఉంటేనేమో వాళ్ళని అరెస్ట్ చేస్తారా, జైలుకు పంపిస్తారా, రిమాండ్ చేయిస్తారా? మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా ఇతర పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టకుండా బెయిలబుల్ కేసులు పెట్టి పార్టీ వన్ నోటీసులు ఇచ్చి వాళ్ళని పంపించేస్తారా? ఏమి ఈ న్యాయము? ఇది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున అధికారంలో ఉండి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున పోలీస్ శాఖను కూడా నిర్వీర్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పోలీస్ శాఖను ఆ విధంగా నిర్వీర్యం చేశారు కాబట్టి డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. మరి పోలీస్ శాఖకు మాయన మచ్చ కదా? ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు నన్ను గిన ఎవరైనా విమర్శిస్తే నా యొక్క అభిమానస్తులు బీపీ పెరిగి ఎక్కడైనా దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంటదే అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఆయన అభిమానస్తులు ఎక్కడైనా దాడి చేస్తారంట. మరి హోం మంత్రి గారు ఏం చెబుతున్నారు? ముఖ్యమంత్రి గారు చెప్పిందే హోం మంత్రి గారు కూడా చెప్తారు. ఏమని చెబుతున్నారంటే ఎవరైనా సరే ఆ దోషణలు చేస్తే దాడులు ఇంతే జరుగుతాయి అని చెప్తున్నారు. మరి హోం మంత్రి గారు అనేటువంటి విషయం మర్చిపోయి ఈ మాటలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మీరు గమనించండి, ఏ రాష్ట్రంలో కూడా లేదండి. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం లేదండి శ్రీశైలం గారు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే. ఎస్సీ ఎస్టీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారాయణ గారి మీద కేసులు పెట్టి కోర్టుకు వెళ్ళిన తర్వాత నిరూపించలేక ఆగిపోయారు. ఇప్పుడు ఏం చేశారు? మళ్ళీ తాటికొండ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారి మీద, ఆయన రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచినటువంటి ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎమ్మెల్యే మీద ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారండి. అసలు ఎన్నిసార్లు కోర్టులు చెప్పినా కూడా ఈ ప్రభుత్వ ధోరణి కానీ ప్రభుత్వం మాటలు వినేటువంటి పోలీసు శాఖ కానీ తమ ధోరణిని మానుకోవటం లేదు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమస్య లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధమైనటువంటి సమస్య గానో చూడటం సరైనటువంటిది కాదు అనేటువంటి నా యొక్క అభిప్రాయం. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే విధంగా ఈ రోజున అధికార పార్టీ వ్యవహరిస్తుంది. మనతో పాటు సీనియర్ టీడీపీ నాయకులు మరియు అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు జరిగినారు. రామకృష్ణ ప్రసాద్ గారు, వెల్కమ్ టు మా న్యూస్. రామకృష్ణ ప్రసాద్ గారు, అంటే దేవినేని ఉమ్మగారి ఎఫ్ఐఆర్ కాపీ ప్లస్ ఈరోజు నారా లోకేష్ గారి మీద పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ముందు పెట్టుకొని ఉన్నాను. రెండు ఎఫ్ఐఆర్లలో సెక్షన్స్ కామన్, అంటే ఏ లా ప్రకారంగా సెక్షన్ 323, 324, 307 కలిపి ఎలా సెక్షన్ పెడతారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఒక లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అండ్ పార్టీలో కూడా మీకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, మీరేమైనా డిఫైన్ చేస్తారా ఈ ఎఫ్ఐఆర్లో? నమస్తే శ్రీశైలం గారు, అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులు సుబ్బారావుకి, రామాంజలి గారికి కూడా నమస్కారం. ఇక్కడ ఒక్కటి మీరు చూస్తా, అంటే మొదట్లో మొదటి నుంచి మీరు చూస్తే ఒక ఎఫ్ఐఆర్లు కానీ, పోలీసులు పెట్టే కేసులు కానీ, లేదా న్యాయస్థానాలు చేసేటువంటి వ్యాఖ్యలు కానీ, చెప్తున్నటువంటి న్యాయస్థానాల్లో జరుగుతున్నటువంటి వాదన ప్రతివాదనలో వచ్చేటువంటి విషయ జ్ఞానం కానీ, ఇవన్నీ పరిసరంలో తీసుకుంటే ఈ పోలీసులు పెట్టేటువంటి కేసుల్లో చాలా కేసులు అసంబద్ధంగా ఉంటున్నాయి, చట్ట విరుద్ధంగా ఉంటున్నాయి అనేది ప్రాథమికమైనటువంటి విషయం. సరే, మొదట్లో తెలవక చేశారా, లేదు రెండోసారి వాళ్ళు కావాలి వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం మీద పరిజ్ఞానం లేకుండా చేశారా అనే దాని నుంచి నాకు ఒక అనుమానం ఏమి వస్తూ ఉందంటే, ఈరోజు అంటే ఈ చర్చలో సందర్భంగానే వస్తుంది, అసలు అంటే పోలీసులకి ఈ కేసులు పెడతాం ఇష్టం లేదు కాబట్టి వారు, అంటే కేసులు పెడితే ఇది అంటే ఏదో పది ఒత్తిడి ఒత్తిడి అది ఆధారంగా కూడా అర్థం చేసుకోవచ్చు, అంటే పెట్టే అంటే నాకు అంటే ఇన్నిసార్లు అంటే నేనేమంటానంటే వాళ్ళు లీగల్, ఇప్పుడు లీగల్ నాలెడ్జ్ ఎంతో కొంత ఉంటుంది ఎవరికైనా, పోలీసు ఎంత ఉంది, లేదా వాళ్ళకేదో కొంత ఎవరో ఒకళ్ళు సహకరించేటువంటి దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాళ్ళకేదో ఉంటారు, వాళ్ళకి కూడా సహాయకులు ఉంటారు, న్యాయ సహాయకులుగా ఉంటారు. వాళ్ళకి ఉన్నప్పుడు వారి మరి వీళ్ళందరూ కూడా ఇలాగే అంటే బిందాయి చెప్పినట్టుగా సరే అప్పుడు అంటే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టొచ్చా లేదా, పోని పరిజ్ఞానం లేకో అవగాహన లేకో పెట్టారనుకుందాం, లేదంటే వాళ్ళు కావాలని మొండితనంతోనో ఒత్తిడితోనో పెట్టారనుకుందాం, ఏదో ఒకటి వీటిలో న్యాయస్థానం వ్యాఖ్యానించింది కదా, దాని మీద అసలు ఎట్లా పెడతారా అని చెప్పింది కదా. మరి వాళ్ళు ఇందాక ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో శ్రావణ్ గారి పేరు ఎలా పెట్టారు, అంటే ఇవన్నీ నేను అనుకునేది అంటే మళ్ళీ ఇది ఎటువంటి పరిస్థితుల్లో మేము చేసేది సరైనది కాదు అని వాళ్ళకు వాళ్ళు భావించటం వల్ల
ఇది సరైనటువంటి మేము మా మీద ఈ విధంగా ఒత్తిడి ఉండటం వల్ల మేము చేసేది మేము జీతాలు తీసుకుని పనిచేయాల్సిన వాళ్ళం, సక్రమంగా ప్రజలకి సక్రమంగా చేయాల్సిన వాళ్ళం, ఇటువంటిది మా మేము సరిగ్గా చేయలేకపోతున్నటువంటిది మా మీద వచ్చే ఒత్తిడి కాబట్టి అని వాళ్ళ చేతుల్లో ఏదన్నా ఉన్నది మరి ఏమన్నా ఇట్లాంటిది ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది నా వరకు. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు ఇందాక లోకేష్ బాబు గారు, లోకేష్ బాబు ఇప్పుడు ఆయన 6:30 అక్కడ ఉన్నాడు తిట్టాడని చెప్పి 8:30 ఆయన వస్తే సుమారుగా, అంటే ఇవన్నీ ఎందుకు, అంటే ఇది అన్నీ ఇట్స్ మెయిన్ అంటే ప్రాథమికంగా ఉండేటువంటి అంశాలు సార్. ఎఫ్ఐఆర్ మీకు 6:30 వచ్చి 6:30 అక్కడ లేని వ్యక్తిని 8:30 వచ్చిన వ్యక్తిని ప్లేపెచ్చు ఆయన వచ్చినటువంటిది విమానంలో వచ్చారు, అదంతా రికార్డెడ్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏ విధంగా వీళ్ళు మరి పెడుతున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది నాకు లేదు. లేదంటే వీళ్ళ యొక్క పరిజ్ఞానం, వీళ్ళు పెట్టేటువంటి కేసులు పెట్టే విధానం, పోలీసు వ్యవస్థ మీద ఒకప్పుడు దేశంలోనే అత్యున్నత పోలీసు వ్యవస్థ, అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్ కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్, ఈరోజు వీళ్ళు చేసే పనుల వల్ల అది అపహాస్యం పాలవుతూ ఉంది. లేదంటే ఎందుకంటే బాంబే తర్వాత ఆ రోజు మహారాష్ట్ర తర్వాత అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఒక క్రెడిట్ మాత్రం ఉంది, కానీ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేటటువంటిది వాళ్ళని డిల్యూట్ చేస్తుంది అనేటటువంటిది ఒకటి వాస్తవం గుర్తుపెట్ట. అదే సార్ నేను అనేది అదే శ్రీశైలం గారు, ఇప్పుడు మీరు లేనటువంటి దాన్ని కానటువంటి దాన్ని అసంబద్ధంగా అసత్యమైనటువంటిని మీరు ఫాల్స్ కేసెస్ని పెడతా ఉంటే ఆ పెట్టేటువంటి వాటిని ఎఫ్ఐఆర్లు చూస్తే ఈరోజు కూడా బెయిల్ వచ్చినటువంటి కేసులో రిమాండ్ రిపోర్ట్లు సక్రమంగా లేదు అని చెప్పి కదా వ్యాఖ్యానించింది, పోలీసులు సరైనటువంటి విధానాలు పాటించలేదు కదా అని చెప్పి వ్యాఖ్యానించారు కదా హైకోర్టు వారు. నేను అనేది అదే, ఇది ఒకటో రెండో మూడో అయితే కొన్ని తెలుసో లేదంటే ఒత్తిడి వల్లో లేదా అహంకారపూరితంగానో లేదంటే ఇంకొక రకమైనటువంటి ఆలోచనతోనో చేశారనుకోవచ్చు, పదే పదే చేస్తున్నారంటే ఒకటి చేసేటువంటి పని తప్పు, మేము చేసేది పొరపాటు కాబట్టి ఇదేదో ఒక విధంగా మేము దీన్ని అలా అన్నా కావాలా, లేదంటే వీళ్ళు పూర్తిగా పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళుగా న్యాయ వ్యవస్థని పూర్తిగా దిగజార్చేటువంటి ప్రయత్నం అన్నా జరుగుతూ ఉండాలి. ఈ రెండింటిలో ఒకటి జరుగుతూ ఉంది, ఇక్కడ జరుగుతూ ఉంది అదే. అసత్యాన్ని సత్యంగా ప్రచారం ఎక్కువ కాలం చేయలేరు శ్రీశైలం గారు, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా వాస్తవాలను ఎక్కువ కాలం ప్రచారం చేయలేరు ఎవరైనా సరే. ఎస్, ఇక్కడ పదే పదే చేస్తూ ఉన్నటువంటిది అది, ఇక్కడ పదే పదే ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది దానివల్ల న్యాయస్థానాల్లో వచ్చేటువంటి వ్యాఖ్యలు కానీ న్యాయస్థానాల్లో వచ్చేటువంటి ఆర్డర్స్ కానీ ఇవి ఈ పోలీసు వ్యవస్థ యొక్క పనితీరు మీద ప్రతిష్ట మీద స్పష్టమైనటువంటి మసకబారేటువంటి పరిస్థితి కనపడతా ఉంది.